ఆకలేస్తుందన్నా. అబ్బా ఉండండి రా పక్కల వసవలారా, నాకేమన్నా 1000 చేతులు ఉన్నాయా? చేతి వస్తున్నారుగా, కాల్చుకు తింటున్నారు. అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావటం? ఇంటి దగ్గర అంతా బాగున్నారా? అంతా బాగున్నారు గాని నువ్వేమిటి? ఈ వంట చేయడం ఏమిటి? మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? మగపుట్టు పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి? ఒరే ఆనందం, మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా తెస్తున్నానండి. ఎవరితోది? ఏమిట్రా మాటలు? మీ వదిన గారు. వదిన వదిన నిన్ను? ఒరే ఇది మరీ బాగుందిరా, భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండి అని పిలుస్తారా ఏమిటి? తొక్కలోది. అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది? ఎవరికి ఏమలా, నీకేదో అయింది. ఒరే ఆనందం వస్తున్నానండి. వదిన నువ్వు ఏమిటి వదిన, ఆడదాన్ని మందు కొడుతూ సిగరెట్ అవుతున్నావా? అవో ఏమిటో నీ మాటలు? ఇలా అడిగి చూస్తున్నా నీ వరస, ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా? నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాగాడివి, అమితాబ్ బచ్చన్లా ఎదిగిపోయావు, బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి. ఏది ఓ కిస్ కొట్టో? కిస్ ఊరుకోండి, పెళ్లి గారి కుర్రతో ఏమిటా పరాచకాలు? నువ్వు భద్రా స్థానానికి. అది కాదన్నయ్య వదిన ఉండరా, వాడికి అసలే మంచి బుద్ధి కాదు. ముళ్ళు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది. పద పద. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెట్కి చెక్కేసి ఉంటావు అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాను, ఎదురుపడ్డావు. ఏంటి జయమాలిని నవ్వులో వదిలేసిన జరదాకిళ్ళ ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు, ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. బాలింతరాల్ని చంటిబిడ్డతో వస్తున్నాను స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదు. కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం దీని బారేసిన కమలాపడి తోకలా ఫేసి ఇది. నువ్వు అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి నుంచి సలహా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ నుంచి వెళితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకుని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది, ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను. అమ్మదీనమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభా వాళ్ళెవరు? పేపర్లు. పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతున్నా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా, కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను, నేను 12 గంటలుగా పెట్టాను, నేను 11 గంటలుగా పెట్టాను, విజిట్గా పెట్టాను, 8 గంటలుగా పెట్టాను, నేనే పెట్టాను, నేనే ముందు పెట్టాను. అమ్మ అమ్మ కోరి నీ జమ్మడా, నీ చేతులు అడిపోను, మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళొతాడు మొల్లొతాడు తెప్పించేస్తాను. కొరకొచ్చావాడే నువ్వేకొచ్చావాడి? మేమిద్దరం పోట్లాడుకుంటా మధ్యలో బిందు తెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే ఇవ్వలేదు, నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను, ఆ పడిపిల్ల నీ తమ్ముడు లేపుకోను, పక్కడుకుంటావు నేను లేపుకోను, నీ తాడు పుడుకుందాగా నీ బతుకులా తెలియదండి. నాను ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలా ఉంది. ఏమండి మగాళ్ళయ్యండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడవే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి పోయే కాలం రోజులు. ఏం కీరవాణి కొత్తగా ఆయనక్కడ? ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక నీకా? ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక ఇక్కడ జరుగుతుంది ఎవడో చెప్తావా లేదా? రేప్ జరిగింది నీకెందుకు బే? అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రెండు మంత్రం గారు రండి, వేసుకుందామా? మేము వచ్చింది ప్యాకెట్టాను కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసీలో పనిచేస్తుంటారు. వారు అబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, పుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా భూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు, నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి బుట్టలోకి లాగట్లేదు కదా? అదే అదేం లేదు. బాబులే చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవుతా. నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. 1 పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా ప్యాకడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులా ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. బావ గారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందా? అనే నొప్పొస్తుంది, పొత్తు గడిపి నొప్పొస్తుంది బాబు. పొత్తు గడిపి నొప్పొస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏం జరిగింది? ఎంతకాలం నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాల తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పి అండి, మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుచు నొప్పులు. పురుచు నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పురుచు నొప్పులు వచ్చాయి. మరదల గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుచు నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అయ్యో, తమ్ముడు గారు గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఇంతమందికి పిల్లలు ఉండగా నా పిల్లమే దొరికిందంట. ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పండి. అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఎన్నెల్ని సాగుతుంది రంకు. చెప్పండి, అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే పల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడికి కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన చెడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి, లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతాం అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంపు పురాణం. నిన్ను ఏమండి ఏమండి, నేను పాపిస్తానండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కలిసి వెతవా. నువ్వు చస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. ఏమండి ఏమండి ఏమండి